ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లో ఇచ్చాను క్వశ్చన్స్, తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చేయొచ్చు తెలుగు మీడియం స్టూడెంట్స్. సో వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ది 5th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్? 5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ యొక్క ఇతివృత్తం ఈ క్రింది వాటిలో ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ సైన్స్ ఫర్ న్యూ ఇండియా, ఆప్షన్ బి రైజ్ ఇన్ ఇండియా రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సైన్స్ ఎంపవరింగ్ ద నేషన్, ఆప్షన్ సి సైన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఆప్షన్ డి సైన్స్ ఫర్ ది మాసెస్. ఎస్ ఎవ్రీవన్ ప్లీజ్ ట్రై టు ఆన్సర్. సో ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఏమవుతున్నాయి, ఎంసీక్యూస్ లో కూడా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఎంసీక్యూస్ వస్తాయండి, అండ్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఎంసీక్యూస్ వస్తాయి. సో అలాంటి ఎంసీక్యూస్ వచ్చినప్పుడు వాటిని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో 2019 సంవత్సరానికాను 5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ యొక్క ఇతివృత్తం రైజెన్. రైజెన్ అంటే రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సైన్స్ ఎంపవరింగ్ ద నేషన్ అనేది దీని యొక్క ఇతివృత్తం. సో దీన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈజ్ యాన్ ఇనిషియేటివ్ టు పే ట్రిబ్యూట్ టు విచ్ ఫ్రీడమ్ ఫైటర్? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఇనిషియేటివ్ ఈ కింది వాటిలో ఏ ఫ్రీడమ్ ఫైటర్ యొక్క ట్రిబ్యూట్ గా మనం చేసుకుంటున్నాం? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి సర్దార్ పటేల్, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సో దీని గురించి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకోలేదు, తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి, తెలియని వాళ్ళు వీ డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశం యొక్క ఫ్రీడమ్ ఫైటర్, మన భారతదేశం యొక్క మొట్టమొదటి హోంశాఖ మంత్రి. ఇతని యొక్క ట్రిబ్యూట్ గా మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి దాంటి ఏంటంటే ఏక్ భారత్ ఒకే భారత్ శ్రేష్ఠ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటిది. సో అంటే ముఖ్యంగా మనం మన భారతదేశం ఏదైతే ఉందో, మన భారతదేశంలో పాకిస్తాను ఇటువైపు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా కలిసి ఇంతకుముందు భారతదేశం అనేది ఉండేది బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు. అయితే తర్వాత ఏమైంది, ముఖ్యంగా ఈ బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయే ముందుగా ఇక్కడ పాకిస్తాన్ దేశం మన భారతదేశం నుంచి విడిపోవడం జరిగింది. సో విడిపోయిన తర్వాత మన భారతదేశంలో కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సంస్థానాలు ఏవైతున్నాయో ఆ సంస్థానాలు ముఖ్యంగా మీరు పాకిస్తాన్ లో అయినా కలవచ్చు, లేదంటే ఇండియాలో అయినా కలవచ్చు, లేదంటే స్వతంత్రంగా అయినా ఉండొచ్చు అని చెప్పేసి వాటికి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ సంస్థానాల్లో కొన్ని సంస్థానాలు మన భారతదేశంలో కలిసినాయి, కొన్ని సంస్థానాలు స్వతంత్రంగా ఉన్నాయి. సో ఈ భారతదేశంలో సంస్థానాలని కలపడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, రైట్? సో మన భారతదేశంలో ఉన్న సంస్థానాలని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మన భారతదేశంలో కలిపినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో కాబట్టి మనకి దీనికి సంబంధించి ఎస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి దాన్ని ఇతని యొక్క ఇనిషియేటివ్ గా ఇతనికి ట్రిబ్యూట్ గా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, 5th గ్లోబల్ ఎగ్జిబిషన్ ఆన్ సర్వీసెస్ 2019 విల్ బి ఆర్గనైజ్డ్ అట్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లేస్ ఇన్ ఇండియా? 5వ గ్లోబల్ ఎగ్జిబిషన్ ఆన్ సర్వీసెస్ 2019 కార్యక్రమాన్ని ఈ క్రింది వాటిలో ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి గురుగ్రామ్, ఆప్షన్ సి హైదరాబాద్. జస్ట్ నౌ టుడే క్లాస్ లో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, వరల్డ్ సునామీ డే ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ సునామీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ కింది వాటిలో ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ నవంబర్ 4, ఆప్షన్ బి నవంబర్ 5, ఆప్షన్ సి నవంబర్ 6, ఆప్షన్ డి నవంబర్ 2. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నవంబర్ 5th, ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 5వ తేదీన
ప్రపంచ సునామీ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. ప్రపంచ సునామీ దినోత్సవం ఐక్యరాజ్యసమితి 2015వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించింది. సో ఐక్యరాజ్యసమితి 2015వ సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 5వ తేదీన ప్రపంచ సునామీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, రైట్. సో ఈ 2000 మెయిన్కి మనం చూసినట్లయితే ది డే విల్ ప్రమోట్ టార్గెట్ సెందాయి 7 క్యాంపెయిన్ అయితే దీనికి సంబంధించి దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వియత్నాం కరెంట్లీ? వియత్నాం దేశం యొక్క ప్రస్తుత ప్రధాని ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ, సో యూ కెన్ రీడ్ అండ్ ఆన్సర్ అండి, గుయెన్ ఫు ట్రాంగ్, ఆప్షన్ బి గుయెన్ జువాంగ్ ఫు, అండ్ ఆప్షన్ సి ట్రాంగ్ టాయ్ క్వాంగ్, అండ్ ఆప్షన్ డి వాంగ్ దిన్ హుయ్. వియత్నాం దేశం యొక్క ప్రస్తుత ప్రధాని, సో ఇది కూడా రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది కాబట్టి అడగడం జరిగిందండి. వియత్నాం దేశం యొక్క ప్రస్తుత ప్రధాని, సో ఎందుకు న్యూస్లో ఉందో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. గుయెన్ జువాన్ ఫు ప్రజెంట్ వియత్నాం దేశం యొక్క ప్రధాని అండి. సో ఎందుకు ఇది మనకి న్యూస్లో ఉందంటే, ఇటీవల మనం చూస్తే 2019వ సంవత్సరానికి గాను అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క 35వ సమావేశాన్ని బ్యాంకాక్ లో నిర్వహించడం జరిగింది. బ్యాంకాక్ లో దీన్ని నిర్వహించారు. సో దీనితో పాటుగా ఈస్ట్ ఏషియా సమిట్ ఏదో, ఈ ఈస్ట్ ఏషియా సమిట్ యొక్క 14వ ఎడిషన్ ని కూడా బ్యాంకాక్ లో నిర్వహించడం జరిగింది. అలాగే 3వ రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ని కూడా దీంట్లో బ్యాంకాక్ లో నిర్వహించారు, రైట్. సో ఈ దీంట్లో మన భారతదేశం పాల్గొనడం లేదని చెప్పేసి, దీన్ని అగ్రిమెంట్ లో మన భారతదేశం తప్పుకుంటుందని చెప్పేసి కూడా మన భారత ప్రధాని ప్రకటించారని మనం చెప్పుకున్నాం. సో వీటి గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది, మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ కొంతమంది వరల్డ్ లీడర్స్ తో కూడా ద్వైపాక్షిక సంబంధాలు అక్కడ మెయిన్ గా భేటీ అవడం జరిగింది. సో దీనిలో భాగంగా మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఈ వియత్నాం దేశం యొక్క ప్రధాని అయినటువంటి మిస్టర్ గుయెన్ జువాన్ ఫుతో ఇక్కడ ఇండియా ఏషియన్ అండ్ ఈస్ట్ ఏషియా సమిట్ బ్యాంకాక్ లో నిర్వహించినటువంటి సమావేశాలు ఏదో, దీనిలో భాగంగా వీళ్ళిద్దరు కూడా ఇక్కడ భేటీ అవడం జరిగింది. సో కాబట్టి ప్రజెంట్ ఇది మనకి న్యూస్ లో ఉంది, వియత్నాం దేశం యొక్క ప్రధాని గుయెన్ జువాన్ ఫు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ మిజోరం? మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ గా ఈ కింది వారిలో ఎవరు ఇటీవల నియమితులయ్యారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ పికే కృష్ణదాస్, ఆప్షన్ బి పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్, ఆప్షన్ సి జగదీష్ ముఖి, ఆప్షన్ డి సిహెచ్ చుంగ. ఎస్, పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్ ఇటీవల మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ గా ఇతను నవంబర్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇక్కడ గువాహతి హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అజయ్ లంబా ఇటీవల పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్ చేత మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియా యుఎస్ డిఫెన్స్ ఎక్సైజ్ టైగర్ ట్రియంఫ్ ఈస్ టు బి హెల్డ్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్? భారతదేశం అమెరికా దేశం మధ్య డిఫెన్స్ ఎక్సైజ్ అయినటువంటి టైగర్ ట్రియంఫ్ ఈ కింది వాళ్ళలో ఏ రాష్ట్రంలో జరగనుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి కేరళ. ఎక్సలెంట్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అండ్ కాకినాడ కోస్ట్ వీటిల్లో దీన్ని నిర్వహించబోతున్నారు. సో మొట్టమొదటి ట్రై సర్వీసెస్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అంబిషియస్ ఎక్సైజ్, ఈ ఎక్సైజ్ పేరు టైగర్ ట్రియంప్ అండి. సో టైగర్ ట్రియంప్ దీన్ని ఎక్కడ కండక్ట్ చేయనున్నారు? నవంబర్ 13 నుంచి నవంబర్ 21 వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం మరియు కాకినాడ కోస్టులో దీన్ని నిర్వహించబోతున్నారు. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్? సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఈ కింది వాళ్ళు, అంటే ఈ వరి ఏదైతే ఉందో దీన్ని సేకరించడంలో ఈ కింది వాళ్ళలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్.
Yes, excellent and Ashok Garu. So here absolutely option A is the right answer. Telangana is absolutely right answer and Telangana. Telangana is the right answer. Right? So Telangana topped in paddy procurement in the country. So it announces in the Telangana Rastamika Prasta Panchayati Raj Minister and 20 Erabelli Dayakar Rao Dini announced. So here absolutely option A is the right answer. Next, who won the Tata Literature Lifetime Achievement Award 2019? Rendevela Pantam Samstanikano, Tata Literature Live Lifetime Achievement Award to Grahita, Ekindi Vadlo, Yavar. Options Option A, Sarojini Babar, Option B, Shanta Gokhale, Option C, Vidyabal, Option D, Balasti Jambekar. Tata Literature Live Lifetime Achievement Award 2019. Excellent. Shanta Gokhale is absolutely right answer. Shanta Gokhale is absolutely right answer. So Shanta Gokhale has been honored with the Tata Literature Live Lifetime Achievement Award for 2019. So Rendevela Pantam Sumstranikanu, Shanta Gokhale Tata Literature Live Lifetime Achievement Award to Gelchkodam Jarigindi. Alage Pramukha Poeta K. Sachidanandan. Pramukha Poeta K. Sachidanandan Chesi Poet Laureate Award ni Gelchkodam Jarigindi. Poet Laureate Award vachesi K Sachidanandan gelchukodam jarigindi and Shanta Gokhale vachesi Tata Literature Live Lifetime Achievement Award 2019 ni gelchukodam jarigindi. So here absolutely option B is the right answer. Next, consider the following statements regard Rashtriya Sanskrit Mahotsav 2019. 2019 Rashtriya Sanskrit Mahotsavaniki sambandhichi ee kindi vakyalani parisilinchandi. Modati vakyam, Ministry of Culture organized the Rashtriya Sanskrit Mahotsav under the Ek Bharat Shrestha Bharat Initiative. Ek Bharat Shrestha Bharat Initiative kinda Bharat Desamika Culture Minister Rashtriya Sanskrit Mahotsavani Niravahincharu. Second statement, Rashtriya Sanskrit Mahotsav is organized with an intent to showcase the rich cultural heritage of the country in all its rich and varied dimensions via handicrafts, cuisine, painting, sculpture and performing arts all in one place. Rashtriya Sanskrit Mahotsavani enduku nirvahistunnarante mana Bharat Deshamika rich cultural heritage overall ga mana Bharat Deshamlo anni dimensions kante handicrafts kani cuisine kani painting lo kani sculpture kani performing arts kani వీటన్నిటిని కూడా ఒకే ప్లేస్ లో పెట్టి చూపించడం కోసంగా ఈ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ అండి. సో అయితే ఈ రెండు స్టేట్మెంట్స్ లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వన్ ఓన్లీ, ఆప్షన్ బి టూ ఓన్లీ, ఆప్షన్ సి బోత్ వన్ అండ్ టూ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. Yes, perfect andy. So here absolutely option C is the right answer. So both 1 and 2 statements are correct statements andy. So recently come on to say Rashtriya Sanskrit Mahotsav 2019 New Delhi lo nirvahinchadam jarigindandi. New Delhi lo dinni nirvahincharu. Dinni nirvahinchadu vachesi Ministry of Culture. Ministry of Culture Ek Bharat Shrestha Bharat Initiative lo bhaganga dinni nirvahistunnaru. So kabatti the statement is correct statement. అలాగే దీంట్లో ఏం చేస్తారు, మన భారతదేశం యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించి ఓవరాల్ గా ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ కానీ క్యూసైన్ కానీ పెయింటింగ్ కానీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కానీ స్కల్చర్ కానీ వీటన్నిటిని కూడా ఒకే ప్లేస్ లో చూపించడం జరుగుతుంది. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో బోత్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, హూ బికేమ్ ది ఫస్ట్ ముస్లిం ఉమెన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ద వర్జీనియా స్టేట్ సినేట్ ఇన్ ద యుఎస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం యొక్క సినేట్ గా ఈ కింది వారిలో ఎవరు మొట్టమొదటి ముస్లిం ఉమెన్ గా ఎలెక్ట్ అయ్యారు? ఎలెక్ట్ అయినటువంటి మొట్టమొదటి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ముస్లిం ఉమెన్. మరొకసారి అండి, అమెరికా దేశంలోని వర్జీనియా రాష్ట్రం యొక్క సినేట్ గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి ముస్లిం మహిళ ఈ కింది వారిలో ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ గజాలా హస్మి, ఆప్షన్ బి నఫియా మహమ్మద్, ఆప్షన్ సి ముసాలి మాలిక్, ఆప్షన్ డి షరీఫా కాదమ్. ఎక్సలెంట్ అండి, అశోక్ గారు ఇస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. గజాలా హష్మి అండి, గజాలా హష్మి ఈమె మన ఇండియన్ అమెరికన్ అండి, ఇండియన్ అమెరికన్
గజాల హష్మి అండ్ ఈమె వచ్చేసి హైదరాబాద్కి చెందినటువంటి ముస్లిం మహిళ అండి. సో హైదరాబాద్కి చెందినటువంటి ముస్లిం మహిళ. ఈమె ఇటీవల అమెరికా దేశంలోని వర్జీనా స్టేట్ యొక్క సినేట్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళ ముస్లిం మహిళగా ఈమె గుర్తింపు పొందడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డేట్. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఈ కింది వాళ్ళలో ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ నవంబర్ 7, ఆప్షన్ బి నవంబర్ 6, ఆప్షన్ సి నవంబర్ 8, ఆప్షన్ డి నవంబర్ 10. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎస్ ఎక్సలెంట్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 7 అండి, నవంబర్ 7వ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఎందుకు? ఈ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసంగా. సో ప్రతి ఒక్క గ్లోబల్ హెల్త్ ప్రియారిటీ, ప్రతి ఒక్క దేశం కూడా ఈ దీనికి అవగాహన కల్పించి దీని మీద చర్యలు తీసుకోవడం కోసంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నవంబర్ 7వ తేదీన ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నాం. నవంబర్ 7 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ హ్యాస్ వన్ ది రాజా రామ్మోహన్ రాయ్ అట్ ది నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం? జర్నలిజంలో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ కోసం ఇటీవల రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఈ క్రింది వాళ్ళు ఎవరు? మనం డిస్కస్ చేసుకున్నామండి ఇది ప్రీవియస్ గా కరెంట్ అఫైర్స్ లో. ఆప్షన్స్ ఆప్షన్ ఏ గులాబ్ కొటారి, ఆప్షన్ బి రాజేష్ అత్రి, ఆప్షన్ సి శివ్ సిన్హా, ఆప్షన్ డి అరుణిమా సింగ్. ఎక్సలెంట్, పర్ఫెక్ట్. గులాబ్ కొచారి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. గులాబ్ కొచారి రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు జర్నలిజంలో ఇచ్చేటువంటి అవార్డు. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుని ఇటీవల మెయిన్గా రాజస్థాన్కి చెందినటువంటి పత్రికా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి గులాబ్ కొచారి ఈ అవార్డుని పొందడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్ స్టేట్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఈ కింది వాళ్ళలో ఏవి సభ్య దేశాలు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆప్షన్ 1, సో దిస్ వన్ స్టేట్మెంట్ 1 కజకిస్థాన్, సెకండ్ కిర్గిస్థాన్, థర్డ్ ఉజ్బెకిస్థాన్, ఫోర్త్ వచ్చేసి టుర్క్మెనిస్థాన్, ఫిఫ్త్ వచ్చేసి రష్యా. అయితే ఈ ఐదుటిలో కరెక్ట్ కోడ్ ఏంటో కనుక్కోమన్నారు. దిస్ ఇస్ ద ఇక్కడ మనం కరెక్ట్ కోడ్ కనుక్కోవాలి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సభ్య దేశాలు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి, ఎస్సిఓ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి కొంచెం టఫ్ క్వశ్చన్ అండి. సో మనం ఇక్కడ మెంబర్ కంట్రీస్ మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ హియర్ అండి, క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రైట్, సో ఎస్సిఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ప్రస్తుతం 8 మంది ఉంటారండి. 8 సభ్య దేశాలు ప్రస్తుతం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సభ్య దేశాలు. సో ఆ 8 సభ్య దేశాలు అండి, 8 సభ్య దేశాలు మనం చూస్తే మన భారతదేశం దీంట్లో ఉన్నటువంటి ఒక సభ్య దేశం, కజకిస్థాన్ దేశం దీంట్లో ఉన్నటువంటి మరొక సభ్య దేశం, అండ్ చైనా దేశం మరొక సభ్య దేశం, తర్వాత కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిస్థాన్ దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశం, తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ తర్వాత రష్యా, రష్యా తర్వాత తజికిస్తాన్, తజికిస్తాన్ తర్వాత ఉజ్బెకిస్తాన్. సో ఇవి 8 కూడా ప్రస్తుతం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి 8 సభ్య దేశాలు. మరొకసారి అండి, ఈ సభ్య దేశాలను తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా, కజకిస్థాన్, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్తాన్, రష్యన్ ఫెడరేషన్, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 8లోంచి లేనటువంటిది ఏంటి? టుర్క్మెనిస్తాన్. టుర్క్మెనిస్తాన్ మనకి దీంట్లో సభ్యదేశం కాదు. సో కాబట్టి ఇది మాత్రమే కాదు, 1, 2, 3 and 5 ఆర్ కరెక్ట్. సో కాబట్టి మన ఆన్సర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ అండి, సో ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన brainbuzzacademy.com వెబ్సైట్లో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ డౌన్లోడ్ దీస్. రైట్, సో అండ్ పీడిఎఫ్, సో పీడిఎఫ్ అడుగుతూ ఉన్నారు, ఏ పీడిఎఫ్ అండి? సో ఈ పీడిఎఫ్, దీని పీడిఎఫ్ లింక్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా brainbuzzacademy.com వెబ్సైట్కి వెళ్తే brainbuzzacademy.com వెబ్సైట్లో పైన మీకు ఇక్కడ ట్యూటోరియల్స్ అని ఉంటుందండి.
ట్యూటోరియల్స్ అని ఉంటుంది, యూట్యూబ్ ట్యూటోరియల్స్ అని ఉంటుంది. ఈ యూట్యూబ్ ట్యూటోరియల్స్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఈ వీడియోస్ అండ్ ఈ వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ మొత్తం కూడా ఇక్కడే ఉంటాయి మీకు యూట్యూబ్ ట్యూటోరియల్స్. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ లోపు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ పీడిఎఫ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. సో అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, రైట్. సో ఇది పీడిఎఫ్ మీకు ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ క్వశ్చన్స్ అండి, పీడిఎఫ్ కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో brainbuzzacademy.com వెబ్సైట్ అయితే తప్పకుండా విజిట్ చేయండి, అక్కడ మీకు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు బోత్ లాంగ్వేజ్లో కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఎస్, వెల్కమ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ప్లీజ్ జస్ట్ షేర్ దిస్ వీడియో అండి, జస్ట్ 1 or 2 మినిట్స్ దీని మీద స్పెండ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయ్యే విధంగా సోషల్ మీడియా సైట్స్లో వీటిలో తప్పకుండా